హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్ ఫ్రెండ్స్ మరి ఏపీలో ఉపాధ్యాయులకి బోధనేతర పనులు అనేవి ఎట్టి పరిస్థితులు అప్పగించడానికి వీలు లేదని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ బోధనేతర విధులు మరి ఎవరు చేస్తారంటే ఇక్కడ సచివాలయ సిబ్బందికి ఈ బోధనేతర బాధ్యతలు పాఠశాలలో ఉన్నటువంటి బోధనేతర బాధ్యతలు అన్నీ కూడా మరి ఈ యొక్క సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లుగా తెలుస్తూ ఉంది వెల్ఫేర్ అసిస్టెంట్కు బడి పిల్లల హాజరు పర్యవేక్షణ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి పిల్లల యొక్క హాజరు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది ఇక ప్రతి స్కూల్లోనూ ఫిర్యాదుల బాక్స్ ఉంటుంది వాటి బాధ్యత మహిళా పోలీసులకి అప్పగించడం జరిగింది అలాగే ఏఎన్ఎమ్ము వెల్ఫేర్ అసిస్టెంట్లకు మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు ఇక్కడ మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలను బోధనేతర బా కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిలో పలు బాధ్యతలను వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను వార్డు సచివాలయ శాఖ తాజాగా విడుదల చేసింది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మహిళా పోలీసు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు ఆశయ కార్యకర్త అలాగే ప్రాథమిక వైద్యాధికారులు వివిధ పర్యవేక్షణ బాధ్యతల్లో పాల్గొంటారని పేర్కొంది వారు తమ పరిధిలోని స్కూల్ను సందర్శిస్తూ బోధనేతర కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో ఆ వివరాలను నమోదు చేయాలి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలోని ఉన్నటువంటి పాఠశాల కనీస పాఠశాలను కనీసం వారానికి ఒకసారి సందర్శించి పిల్లల హాజరును పరిశీలించాలి హాజరు తక్కువగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులతో మాట్లాడి వంద శాతం హాజరుకు అవసరమైన కృషి చేయాలి పాఠశాలలోని పరిస్థితులే కారణమైతే వాటిని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్ళాలి పౌష్టికాహారం అందేలా మధ్యాహ్న భోజన రికార్డులను కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరిశీలించాల్సి ఉంటుంది వారానికి ఒకసారి స్కూల్ను సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజన రికార్డులు పరిశీలనతో పాటు మెనూ ప్రకారం భోజనం రుచిగా శుచిగా ఉందా లేదా అనే విషయాన్ని అనే వివరాలు సేకరించాలి ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్ కమిటీతో కలిసి పరిష్కారాన్ని కృషి చేయాలి ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ పరిధిలోని స్కూళ్ళను సందర్శించి పిల్లల పౌష్టికాహార పరిస్థితులు అంచనా వేయాలి వ్యాధి నిరోధకత టీకాలతో పాటు స్థానిక వైద్యాధికారి ఆశా వర్కర్తో కలిసి పిల్లలకు వైద్య సహాయం అందించాలి ఇక ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసి ఇక ఈ ఫిర్ దానికి దాన్ని సచివాలయ మహిళా పోలీసు పర్యవేక్షించాలి అలాగే విద్యార్థులను విద్యార్థులను తరచూ సమస్యలు నిర్వహించి వారి భద్రతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించాలి అలాగే నాడు నేడు పనులను సంబంధిత పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తారు పిల్లల అభిప్రాయాల మేరకు అవి పాఠశాలలో అవసరమైన మరమ్మతులు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గుర్తించి పేరెంట్స్ కమిటీ ప్రధానోపాధ్యాయుల భాగస్వామ్యంతో నాడు నేడులో ఆ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి స్కూల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రతపై నెలవారీ సమీక్షా బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్కు అప్పగించారు వీరు ఉన్నతాధికారుల సహాయంతో మరి నీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద బోధనేతర విధులన్నీ కూడా మరి ఉపాధ్యాయుల నుంచి తొలగించి మరి ఈ బోధనేతర బాధ్యతలు స్కూల్లో జరుగుతున్నటువంటి మధ్యాహ్నం భోజనం హాజరు దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా మరి సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లుగా తెలుస్తుంది ఏఎన్ఎంలు వార్డు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే ఇతర మరి వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ కూడా ఈ యొక్క పనులు అప్పగించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వ్యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్